ఇక్కడ నీకు యావత్ భారతదేశంలో అంబేద్కర్ ఆలోచనను మార్చాలని కొన్ని రాజకీయ పార్టీలు అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇంకో పక్క రిజర్వేషన్లు తీయాలని ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ పబ్లిక్ సెక్టర్లో మార్పు తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మా నోట్లే పట్టు కొడుతున్నారు. ఇంకో పక్క కేసీఆర్ ఏమంటాడంటే రాజ్యాంగాన్ని మారుస్తాడట నీ అయ్యా జాగిర అరవై. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన స్వాతంత్రం ఎప్పుడొచ్చింది ఎప్పుడొచ్చింది చెప్పాలా? ఎప్పుడైతే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తెచ్చిండు, కానీ నిజమైన స్వాతంత్రం బ్రిటిష్ వారి పారదోలంలో అంబేద్కర్ ఏది మహాత్మా గాంధీ ఆలోచన బాగానే ఉన్నది, దేశానికి ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు. కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాత బావుల దగ్గరికి పోనీయాలే, బొమ్మలను గుళ్ళల్లోకి పోనీయాలే అంటరాని తనంతో దూరం పెట్టారు, చెప్పులు తొడుకునే అవకాశం ఇవ్వలే. అలాంటి ఆలోచనను మార్చినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే మనది బెస్ట్ రాజ్యాంగం, బెస్ట్ కాన్స్టిట్యూషన్. బా ఎవరు రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ గురించి బాగా మాట్లాడతారు, కానీ కాన్స్టిట్యూషన్ను కాలదొక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి ఏ అంబేద్కర్ అయితే కాన్స్టిట్యూషన్ రాస్తే ఇవాళకి నాలుగు బిందెలు ఐదో బిందె సంగతి చెప్తా. నాలుగేళ్ళ నుంచి 2009 13 ఏప్రిల్ 14 అయిన బర్త్డే రోజు జై భీమ్ కార్యకర్తలు పాపం కష్టపడి అంబేద్కర్ మా దేవుడు అని స్టాచ్యూ పెట్టుకుంటే పంజాగుట్టలో దాన్ని కూడా కొట్టిండ్రు. తర్వాత కింది స్థాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఇవాళకి ఈ 14 ఏప్రిల్ వస్తే 4 సంవత్సరాలు అయింది. అందుకుంటే ఈ 4 బిందు 5వ బిందు ఏంది తెలుసా? కాన్స్టిట్యూషన్ మారుస్తున్నందు 5వ బిందు కాన్స్టిట్యూషన్ మారుస్తున్నారు. అంబేద్కర్ నువ్వే మాకు దిక్కు అని ఈనాడు పాలతో నాతో పాటు చంద్రశేఖర్ గారు రాములు నాయకు అదేవిధంగా బొన్ను శేఖర్ చేసి అంబేద్కర్ గారు మీరే కాపాడాలి. నువ్వు 124 అడుగులు పెడతా అంటావు స్టాచ్యూను, ఇవాళ ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుముంచే ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రావాలి, లేకుంటే ప్రజలు తిరగబడతారు రా బాబు. ఇవాళ దేవుడు